జమ్మూ స్థానిక స్థానికేతరులకు ఓటు హక్కు కల్పిస్తామన్న ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంపై రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి ఎన్నికలను ప్రభావితం చేయడానికి భాజపా చేస్తున్న ప్రమాదకరమైన ప్రయత్నమని నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ ఆరోపించాయి కశ్మీర్లో భాజపాకు మద్దతు ఉండదన్న అభద్రతా భావంతోనే ఈ నిర్ణయం తీసుకుందని మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు స్థానికేతరులకు ఓటు హక్కు కల్పించి ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపాలనే భాజపా ఈ విధంగా చేస్తుందని మాజీ సీఎం మహబూబా ముఫ్తీ ఆక్షేపించారు అధికారాన్ని కొనసాగించి కశ్మీరీయులను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ట్వీట్ చేశారు ఈ విషయంపై చర్చించడానికి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఈ నెల ఇరవై రెండున అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు భాజపా మినహా అన్ని హాజరు కావాలని తెలిపారు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన కేంద్రం వచ్చే ఏడాది ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది దీనిలో భాగంగా కొత్తగా చేపట్టే ఓటర్ల జాబితా ప్రత్యేక సవనలో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మందికి ఓటు హక్కు కల్పిస్తామని జమ్మూకాశ్మీర్ ప్రధాన ఎన్నికల కమిషనర్ హెగ్దేశ్ కుమార్ ఇటీవల తెలిపారు కాశ్మీర్లో నివసించే పనిచేసే ఇతర రాష్ట్రాల వారికి ఓటు హక్కు కల్పిస్తామని స్పష్టం చేశారు